Hello Andy, welcome to my channel, Sravs Beauty and Home. Friends, andre ela unnarandi baagunnara. So Gagan kanipinchatledu ani ninna kontha mandi adigarandi ee vlog lo untadu chudandi Gaganu. So okkokasari undadandi Gaganu full ga maaran chestu untadu anamata. Video photo ante antaga interest undadandi Gagan ki. So andike peddaga kanipinchadu anamata videos vatannitlo kudanu. So meerandaru kuda adugutunnaru kada Gagani choopettandi choopettandi ani cheppi. So nenu ekku shatam teesthanandi, but vaadu edo aadukunta vaadu panlo vaadu untadandi. ఇంకా ఇక్కడ ఈ సారీ కట్టుకుంటే అయితే ఇలా ఉంటుంది ఫుల్గా. బట్ బ్లౌజ్ నేను సూట్ అయింది అనుకున్నాను, వేరేది కూడా వేసుకున్నానండి, అది కూడా పెద్దగా సూట్ అయినట్టు ఏం అనిపించలేదు నాకు. ఈ సారీకి మనకి ఈ ప్యారెట్ గ్రీన్ అని చూసారా, ఆ గ్రీన్ కలర్ అయితే పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. అలాంటి గ్రీన్ కలర్ అయితే నా దగ్గర లేదండి బ్లౌజ్. సో ఈ సారీ తీసుకుందాంలే అని చెప్పి ఇంకా అలా వదిలేశాను. ఇంకా పూజలు అన్నీ అయిపోయిన తర్వాత నిన్న టిఫిన్ అయితే చేసామండి, గారెలు అన్నమాట టిఫిన్. గారెలోకి కొబ్బరి చట్నీ, కొబ్బరి చట్నీ బాగుంటుంది కదండి గారెల్లోకి కాంబినేషన్. సో కృష్ణుడి బొమ్మ అక్కడ పెట్టడం కంటే ఇక్కడే బాగా అనిపించిందని నేను చెప్పాను కదా. సో బాగా ఇక్కడ సోఫాలో కూర్చొని ఉంటే బాగా కనిపిస్తుందన్నమాట. నిన్న చాలామంది చెప్పారండి షో పీస్లకి పూజలు అవేమీ అవసరం లేదు అని చెప్పి. సో మా పెళ్ళయ్యి 5 సంవత్సరాలు కంప్లీట్ అయిపోయినాయి అండి, 6వ సంవత్సరం అన్నమాట. ఇప్పుడు ఈ 5 సంవత్సరాల్లో చాలా రకాల ఇష్యూస్ వచ్చాయి, చాలా రకాల గొడవలు, సంథింగ్ ఫ్యామిలీ అన్న తర్వాత ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కదండి. ఇంకా వచ్చేసి మా ఇద్దరికి కూడా కొంత అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్ కూడా ఉంది. సో అవన్నీ కూడా ఒక్కొక్కసారి అసలుకి ఏంట్రా బాబు ఏంటి ఇలా జరిగింది ఏంటి అని చెప్పి కూడా అనిపిస్తూ ఉంటుందండి ఒక్కొక్కసారి. అంటే పెళ్ళైన కొత్తల్లో కొంచెం మనం అడ్జస్ట్ అవ్వడం అదంతా కూడా చాలా తక్కువగా ఉంటుంది కదా. మనం అప్పటి వరకు అమ్మగారింట్లో ఉంటాము, అప్పుడే మెట్టినింటికి వస్తే ఆ అడ్జస్ట్మెంట్ అనేది కొంచెం తగ్గుతుందండి. సో అదంతా మనకి తెలిసి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఒక 4-5 ఇయర్స్ అనేది అవ్వాలండి. అవితేనే మన కొంచెం మైండ్ కూడా మెచ్యూర్ అవుతుంది. సో మెచ్యూరిటీ అనేది వస్తుందన్నమాట, అది నాకు బాగా అర్థమైందండి ఈ 5 ఇయర్స్లో. నాకు మొత్తం అంతా ఫుల్గా అర్థమైపోయింది. పెళ్ళైన వెంటనే నేను కూడా అర్థం చేసుకోలేకపోయానండి, ఇలా ఉంటుంది ఇలా ఉంటుంది ఫ్యామిలీ బాధ్యతలు పిల్లలు. సో ఇదంతా కూడా ఒక మేనేజ్మెంట్ లాగా మనం చూసుకోవాలండి. చాలా ఎక్స్పీరియన్స్ చేశానండి నేను ఈ 5 ఇయర్స్లో, చాలా ఎక్స్పీరియన్స్ చేశాను. అసలు ఎలా ఉండాలి ఏంటి, ఇంటిని ఎలా చూసుకోవాలి, ఇదంతా కూడా హస్బెండ్ని ఎలా చూసుకోవాలి, సంథింగ్ ఇదంతా కూడా ఒక పెద్ద టాస్క్ లాంటిదండి నిజంగా. దీంట్లో చాలా రకాల ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయండి, బట్ అవన్నీ వాటన్నిటికీ మనము భయపడకూడదండి. మెయిన్ భయపడకూడదు, నేనైతే డిప్రెషన్లోకి వెళ్ళిపోయాను, సంథింగ్ మనసు చాలా బాధపడ్డం, ఇలాంటివన్నీ కూడా జరిగాయండి. చాలా ఒడిదుడుకులు ఎదుర్కొన్నాను అన్నమాట, బట్ ఇప్పుడు అంతా కూడా సెట్ అయిపోయిందండి. అంతా కూడా మేమిద్దరం ఒకళ్ళొకళ్ళు అండర్స్టాండ్, మేమిద్దరం అర్థం చేసుకోవడం, ఏదన్నా ఉంటే మాట్లాడుకోవడం కలిసి. సో ఏదన్నా ఉంటే వెంటనే అడిగేస్తానండి నేను, నాకు అలగడము ఏదన్నా మనసుకు బాధ అనిపించేస్తే ఎవరితో మాట్లాడనండి. మా ఆయనతో కూడా మాట్లాడిన అనమాట, ఇంకా అలా కూర్చుంటాను పక్కన. సో ఏదన్నా ఒకటి ఉంటే వెంటనే అడిగేస్తానండి, నాకు ఏదన్నా మనసుకు బాధ అనిపిస్తే వెంటనే ఇంకా మనసులో పెట్టుకోనండి, వెంటనే అడగడం అనమాట. సో అడిగి మీ ఇద్దరు మాట్లాడుకొని డిస్కస్ చేసుకొని ఇదంతా కూడా చేసుకునే వాళ్ళమండి. అంతా చేసుకునే దాన్ని బట్టి ఇలా ఉన్నామన్నమాట. ఇప్పుడంతా కూడా చాలా బాగుందండి, లైఫ్ అంతా కూడా చాలా బాగా ముందుకెళ్తుందన్నమాట. మీ అందరి దయ వల్ల, మీ అందరి బ్లెస్సింగ్స్ వల్ల అంతా కూడా మంచిగానే ఉందండి. సో చాలామంది నిన్న మాకు బ్లెస్సింగ్స్ ఇవన్నీ కూడా ఇచ్చారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. సో బొట్టు ఒకటి తీసుకొచ్చి పెట్టు బావా అంటే తీసుకొచ్చాడు. అస్సలకి నిన్నేమి నేను పెద్దగా రెడీ అవ్వలేదండి, జస్ట్ ఏదో న్యాచురల్గా ఉన్నానన్నమాట. ఫేస్కి క్రీమ్ కానీ అలాంటిది ఏమీ నేనైతే ఏం అప్లై చేయలేదండి, జస్ట్ నార్మల్గా అలా ఉన్నాను. మా ఫ్యామిలీ అండి, మీ అందరి బ్లెస్సింగ్స్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి.
ఇంతమంది బ్లెస్సింగ్స్ ఇచ్చారు కదా, అండ్ మీ అందరి దీవెనలు ఉండడం వల్లే ఇంత బాగున్నామండి, ఇంత బాగా ముందుకెళ్తున్నాం అన్నమాట. సో మీ అందరి బ్లెస్సింగ్స్ ఇంకా మాకు ఇంకా ఎక్కువ కావాలండి. థ్యాంక్ యూ సో మచ్ అండి మీ అందరికీ కూడాను. సో పేరు పేరున అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్. సో గగన్ స్కూల్లో వదిలిపెట్టి వచ్చారండి ఇప్పుడే. ఇంకా మేము ఇప్పుడు గుడికి వెళ్ళాలన్నమాట. సో నిన్న ఆల్రెడీ షేర్ చేశాను కదా, అది ఈ 2 క్లిప్స్ నేను నిన్న యాడ్ చేయలేదండి. వీడియో కొంచెం లెంత్ అయితే మళ్ళీ నేనైతే 15 మినిట్స్ లోపే అండి, అంతకంటే లెంత్ పెట్టానన్నమాట. సో యోమిక బంగారం వచ్చేసి ఇక్కడ చూడండి, చాలా నవ్వస్తూ ఉంటుందండి తినని చూస్తే. మాకు ఏదన్నా బాధలో ఉంటే యోమికని చూడగానే నవ్వుకుంటానండి. నేనైతే ఫుల్గా కంట్లో నుంచి నీళ్ళు వచ్చినా కానీ తనని చూసిన వెంటనే ఆ నీళ్ళన్నీ పోతాయండి. సో అలా ఉంటుందన్నమాట. తిను ఇప్పుడు పాకడానికి ట్రై చేస్తుందండి యోమిక, ముందుకెళ్తుంది. ఇప్పుడు వరకు వెళ్ళలేదు. సో యోమిక వెయిట్ ఎంత అని అడుగుతున్నారు చాలామంది. మేము వెయిట్ అదేమీ చూపించలేదండి, చూపించినట్లయితే నేను మీతో షేర్ చేసేదాన్ని తప్పకుండా. మేము ఎత్తుకొని ఉంటాం కదండి, సో మాకు తెలిసిపోతుంది అన్నమాట ఎంత వెయిట్ ఉంది, బరువుగా ఉందా, తేలిగ్గా ఉందా, అలాంటివన్నీ కూడా ఈజీగా తెలిసిపోతాయండి. సో వెయిట్ మనం పర్టికులర్గా చూపించాల్సిన పనే లేదన్నమాట పిల్లలకి. పిల్లలు హెల్దీగా, వెయిట్ కొంచెం తక్కువ ఉన్నా హెల్దీగా ఉంటే చాలండి, వాళ్ళు హెల్దీగా చక్కగా యాక్టివ్గా ఆడుకుంటూ ఉన్నారనుకోండి, బాగుంటుందన్నమాట పిల్లలకి. సో తినికిప్పుడు 6th మంత్ రన్నింగ్ అండి, నిండుగా 5 నెలలు. నెక్స్ట్ మంత్ 8 వస్తే 6th మంత్ కంప్లీట్ అయ్యి 7th మంత్కి వచ్చేస్తుంది. సో ఇంకా ఫుడ్ అదంతా ఏం పెట్టలేదండి, బట్ ఈ 2 డేస్లో ఫుడ్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను నేను. ఏంటి అంటే పాలు అనేవి కరెక్ట్గా సరిపోతున్నాయి తనకి. ఇంకా మళ్ళీ ఫుడ్ పెట్టానుకోండి పాలు అనేది కరెక్ట్గా తాగదండి, సో అవి లీకేజ్ అయిపోతూ ఉంటాయన్నమాట, గడ్లు కట్టేస్తాయి. సో అందుకే మా అందరూ కూడా, పెద్దవాళ్ళందరూ కూడా ఏం చెప్పారంటే, పాలుంటే ఫుడ్ అప్పుడే అవసరం లేదు, 7వ నెల వచ్చాక పెట్టండి అని చెప్పి అన్నారండి. సో బిస్కెట్టు నెక్స్ట్ తనకి అట్టిపండు పెడతానండి అంతే. మార్నింగ్ టైంలో కానీ ఈవినింగ్ టైంలో కానీ బిస్కెట్టు, 4 అయిన తర్వాత అట్టిపండు, మధ్యలో కొన్ని మంచినీళ్ళు, కాచి చల్లార్చిన నీళ్ళు ఉంటాయి కదండి, సో ఆ నీళ్ళు అనేది మీరు తాపండి. సో ఇక్కడ అలా ముందుకి వెనక్కి అని అలా ముందుకు పడిపోతుందన్నమాట అది, అలా చేస్తూ ఉంటుందండి. ఫుల్ ఫన్నీగా ఉంటుందన్నమాట దీంతో. గగన్ వచ్చాడంటే ఇద్దరూ ఆడుకుంటారండి, చక్కగా ఆడుకుంటారు. యోమిక ఫుల్ ఎంజాయ్ చేస్తుంది గగన్ బాబుతో అయితే. సో అదండి. ఇంకా నెక్స్ట్, ఇంకా నిన్న మా పెళ్లి రోజు కదండి, ఇంకా అందుకే మేము బీచ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాము. కంపల్సరీగా ఎక్కడో చోటికి వెళ్తామండి మేమైతే. ఇంకా ఈరోజు ఇంకా పెళ్లి రోజు కదా, సో ఇంకెక్కడో చోటికి తీసుకెళ్తారు మా వారు. ముందుగానే ప్లానింగ్ అండి, బీచ్కి మూవీకి ఈ రెండిటికి కూడా ప్లానింగ్ అన్నమాట. సో సినిమాలకి ఎప్పుడు వెళ్తూనే ఉంటామండి, బీచ్కి అంటారా, బీచ్కి కూడా ఎప్పుడు వెళ్తూనే ఉంటాము. బట్ ఏదో సరదాగా పిల్లలతో అలా వెళ్తే బాగుంటుంది, చల్లగా ఈవినింగ్ టైంలో చల్లగా ఉంటుంది కదా. సో అది ఇంక ఇక్కడ డ్రెస్ వేసుకున్నానండి, చూసారా, ఏయో సింపుల్ అంటే బరువు తక్కువగా ఉండే ఇయర్ రింగ్స్ పెట్టుకున్నా, కొంచెం లాంగ్గానే ఉంటాయి అయినా బరువు తక్కువగానే ఉంటాయి. లాక్మే లిప్స్టిక్ యూజ్ చేస్తానండి నేను, లిప్ కలర్లోనే ఉంటుందన్నమాట. అదొకటి పెట్టుకుంటే చాలు, మన న్యాచురల్ లిప్స్ ఎలా ఉన్నాయి సేమ్ అలానే ఉంటాయండి. మనము ఎక్కువగా లిప్స్టిక్ వేసినట్టే అనిపించేది, ఒక స్టిక్కర్ అంతే అండి. నాకేంటి అంటే క్రీమ్స్ ఇవన్నీ కూడా, అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఇవన్నీ పూసుకుంటే కారులో వెళ్తాను కదండి, కొంచెం వామిటింగ్ వచ్చే సెన్సేషన్ చాలా ఎక్కువ అండి నాకు. ఏసీ అనేది లోపల ఉన్నది పడదన్నమాట, కార్ ఒకటి బస్సు ఒకటి ఇవి నాకు అదో రకంగా ఉంటాయండి. కొంచెం మధ్యాహ్నం టైంలో అలా బయటకు వెళ్తూ ఉంటే, మేము వెళ్ళేసరికి కూడా దాదాపు 11 o'clock సంథింగ్ అలా అయిపోయింది కదా. ఇంకా అలా వెళ్తే వామిటింగ్ వచ్చే సెన్సేషన్ చాలా ఎక్కువ ఉంటుందండి, అందుకే నేను దాన్ని వదిలేశాను, ఇంకా తర్వాత తాగొచ్చులే అని చెప్పి. ఇంక ఇక్కడ హెయిర్కి సీరం ఒకటి అప్లై చేశానండి, సీరం అప్లై చేసుకొని ఇంక ఇక్కడ దువ్వేసుకుంటున్నాను అన్నమాట. సో ఈ హెయిర్ స్ట్రైటనింగ్ ఎప్పుడైనా కానీ మనము కొంచెం అప్పుడు చేయించుకున్నప్పటికంటే ఇంకొక 10 డేస్ 1 వీక్ ఆగితే చాలా బాగుంటుందన్నమాట. సో ఇప్పుడు నా ఫేస్కి బాగా సెట్ అయిపోయింది,
చూసారా కొంచెం ఏదైనా సెట్ అవుతుందండి, కాకపోతే ఒక 1 వీక్ అలా టైం పట్టేస్తుందన్నమాట. సో ఫైనల్లీ అయితే ఫుల్ డ్రెస్ వచ్చేసి ఇది. సో ఇది మీషోలో అవైలబుల్గా ఉంటుందండి. ఈ డ్రెస్ తీసుకుంది మీషోలోనే, చాలా బాగుంటుందండి. కాటన్ అన్నమాట, చున్నీ కాటనే, డ్రెస్ కాటనే, ప్లాజో కూడా కాటనే. ఎప్పుడన్నా సంథింగ్ బయటకు అలా వెళ్ళేటప్పుడు వేసుకెళ్ళడానికి చాలా అఫీషియల్గా ఉంటుందండి. చున్నీ కూడా వచ్చింది కాబట్టి చున్నీ కూడా చాలా మెత్తగా ఉంటుంది. నాకు బాగా ఇష్టం అండి ఈ డ్రెస్. ఎప్పుడో ఈ డ్రెస్ కూడా నేను ఒక నా ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు వేసుకున్నాను, అంతే 1 ఇయర్ అయింది మళ్ళీ వేసుకొని. నేను వేసుకునే ఒక్కొక్క డ్రెస్ అంతా కూడాను 1 ఇయర్ అలా అయిపోయిందండి. ఇంకా నెక్స్ట్ నాకు ఎవరో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు మీ పాత బట్టలు ఎవరికైనా ఇస్తారా అని చెప్పి. నేను మొన్ననే అండి రీసెంట్గా పాత బట్టలు ఇన్స్టాగ్రామ్లో ఒక అమ్మాయి అడిగిందనమాట. తను కాలేజ్ స్టూడెంటే, మన వీడియోస్ అది చూస్తూ ఉంటుంది. నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ పెట్టింది, అక్క మీ పాత బట్టలు ఇస్తారా అని చెప్పి. సో తను ఉండేది రాజమండ్రి అండి. పాపం స్కూల్లో కాలేజీల్లో ఏంటి అంటే అందరూ మంచి బట్టలు వేసుకుంటూ ఉంటారు. సో నా దగ్గర ఉన్న వీలైనంత వరకు ఉన్న మంచి బట్టలన్నీ కూడా తీసి తనకి పంపించేశానండి. తనకి అక్కడికి కొరియర్ చేశానన్నమాట. సో కొంతమంది కొనుక్కునే వాళ్ళు ఉంటారు, కొనుక్కోలేని వాళ్ళు ఉంటారండి. సో తను అడిగింది అని చెప్పి నేను అలా పంపిస్తానండి. ఇంకా ఉన్నాయన్నమాట బట్టలు, హాఫ్ శారీ సంథింగ్ అవి ఉన్నాయి. ఈసారి కొరియర్ చేసేటప్పుడు పంపిద్దాంలే అని చెప్పి ఇంకా అలా ఉన్నాను. తను చాలా హ్యాపీగా మెసేజ్ పెట్టిందండి నాకు, మీ డ్రెస్సెస్ చాలా బాగున్నాయి, మా కాలేజీలో కూడా అందరూ బాగున్నాయి అన్నారు అక్క, ఒక డ్రెస్ అయితే నేను నా బర్త్డేకి ఉంచుకున్నాను అక్క అని చెప్పి మెసేజ్ పెట్టిందండి. సో నాకు అది చాలా హ్యాపీ అనిపించింది అన్నమాట. అంటే కొత్తవి కొనిపించలేకపోయినా ఉన్న వాటిల్లో మంచి తీసి ఇచ్చానండి, అది తనకి బాగా నచ్చిందనమాట. సో ఇంక ఇక్కడ మీ అన్నయ్య గారితో ఉన్న డ్యాన్స్ అండి. అలా గుర్తుండిపోవాలి పెళ్లి రోజుకి అని చెప్పి, సో అలా డ్యాన్స్ అన్నమాట. ఆయనకి అస్సలు ఇంట్రెస్ట్ ఉండదండి, నేను ఏదో అడిగానని చెప్పి వేశారు అంతేగాని అస్సలు ఇంట్రెస్ట్ అనేది అస్సలు ఉండదన్నమాట. ఏవో మాకు వచ్చిన చిన్న చిన్న స్టెప్స్ అయితే వేసామండి. అంటే నేర్పిస్తే ఏమన్నా బాగా వేస్తారండి, నేను కూడా ఏం పెద్దగా ఏం నేర్చుకోలేదన్నమాట. ఏదో సంథింగ్ మాకు వచ్చిన కపుల్ డ్యాన్స్ ఉంటుంది కదండి, ఎటు మా పెళ్లి రోజు కదా, సో అందుకు ఇలా ఒక డ్యాన్స్ అనేది వేసాము. మీకు నచ్చిందా, స్వీట్గా అనిపించిందండి నాకు ఈ క్లిప్ చూసుకుంటుంటే. మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చెయ్యండి. మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. సో ఈ డ్యాన్స్ వేస్తా ఫుల్గా ఎంజాయ్ చేశానండి నేను, మా వారికి కూడా ఫుల్గా ఎంజాయ్ చేశారు. ఈ డ్రెస్ కూడా బాగా సూట్ అయిందన్నమాట, ఆ డ్యాన్స్కి డ్రెస్కి బాగుంది కదండి. ఇలాంటి డ్రెస్సెస్ బాగుంటాయండి, ఎలా ఉంటాయంటే డీసెంట్గా ఉంటాయన్నమాట ఇలాంటి డ్రెస్సెస్. నాకు ఇలాంటి డ్రెస్సెస్ బాగా ఇష్టం అండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే డైలీగా వ్లాగ్స్లో శారీ కట్టుకొని వ్లాగ్స్ తీయాలని కూడా ఉంటుంది నాకు. బట్ నా దగ్గర డైలీ వేర్ శారీస్ అయితే చాలా తక్కువే ఉన్నాయండి, చూద్దాం ప్లాన్ చేద్దాము డైలీ వేర్ శారీస్ కొనడం. నెక్స్ట్ నాకు కాటన్ డ్రెస్సెస్ ఉంటాయి కదండి, అవి కూడా నాకు చాలా ఇష్టం అన్నమాట. ఈ టాప్స్ లెగ్గిన్స్ వీటికంటే నాకు కాటన్ డ్రెస్సెస్ అంటేనే ఇష్టం అండి. మంచిగా నీట్గా స్టిచ్ చేయించుకొని వేసుకుంటే శరీరానికి అద్దినట్టు ఉంటాయన్నమాట, అవి చాలా బాగుంటాయి అంతే కదండి. చాలా కాటన్ అంటేనే మనకి చాలా డీసెంట్ లుక్ ఉంటుంది అన్నమాట. సో అవి కూడా ప్లాన్ చేద్దామని అనుకుంటున్నాను, చూద్దాం ఎలా ఉంటుందో. సో అయితే డ్యాన్స్ అయితే అయిపోయిందండి, ఇంక ఇక్కడ బయటికి వెళ్ళిపోవాలి. ఇంక దీంతో కొన్ని పిక్స్ కూడా తీసుకున్నాం ఇక్కడ చూడండి, కృష్ణుడి బొమ్మ దగ్గర పిక్స్ అయితే చాలా బాగా వచ్చాయండి. ఈ వెనకమాల వాల్ దగ్గర కూడా చూడండి పిక్స్, ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయి. సో మీకు వ్లాగ్ ఎలా అనిపించిందండి, నచ్చిందా, నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి మర్చిపోకుండా. సో ఇక్కడ కృష్ణుడి బొమ్మ దగ్గర ఇక్కడ కూడా నేను బ్యాక్గ్రౌండ్ లాగా ఇక్కడ పెట్టుకోవచ్చు, వీడియోస్ ఏమైనా షూట్ చేసుకోవచ్చు అనిపించింది. బాయ్ గాయ్స్, టేక్ కేర్ అండి, జాగ్రత్త అండి మీ అందరూ కూడా, బాయ్ బాయ్.